హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఎవిక్షన్ పాస్ కోసము మళ్ళీ యావరు తడపడాల్సి వస్తుంది. ఎందుకంటే తను లాస్ట్ టైం గెలిచాడు కాబట్టి ఇప్పుడు టాప్ ఫైవ్లో ఎవరినో ఒకరిని ఎంచుకొని ఈ పాస్ కోసము టాస్క్ 2 అండి, ఇది ఎవిక్షన్ పాస్. టాస్క్ 2 వేరే పెట్టాడు, అది పేరు వచ్చి సవారీపై, కాదండి స్కూటర్పై సవారీ. స్కూటర్పై సవారీ అంటే స్కూటర్ వేసుకొని నడుచుకొని పోవడం కాదండి, సవారీ అంటే స్కూటర్పై సవారీ. అది ఎలా పెడుతున్నాడు గేమ్స్ అయితే, ఆ పేరు లేదో భలే పెడతాడు బిగ్ బాస్. ఇప్పుడు మొన్న ఒకటి పెట్టాడు నిన్న, అదేంటది షేక్ బేబీ షేక్ అని, అంటే దానిపై నిలబడితే ఈ విధంగా ఊగలాడతారు కాబట్టి దానికి షేక్ బేబీ షేక్ అని పెట్టాడు. ఈరోజు స్కూటర్తో సంబంధించింది కాబట్టి స్కూటర్పై సవారీ. సవారీ అంటే వెంటనే మనం అనుకునేది ఏదో రైడ్ చేయడమా లేకపోతే ఏదనేది అనుకుంటాము, కానీ రైడింగ్ గీడింగ్ ఏం లేదు. ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరైతే టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళల్లో ఎవరినో ఒకరిని తీసుకోవాలి ఈ ఎవిక్షన్ పాస్ కోసము. తనకి ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకొకరితోటి డిఫెన్స్ చేసుకోవాలి కాబట్టి ఎవరిని తీసుకుంటాడు, టాప్ ఫైవ్లో మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు టాప్ 10 చేశాడు కదా బిగ్ బాస్ లోపల, ఆ బిగ్ బాస్ టాప్ 10లో టాప్ 5 వరకు ఉన్న వాళ్ళల్లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు. అప్పుడు ఈ గేమ్కి అయితే ఆలోచించి ఎవరు ప్రశాంత్ని తీసుకుంటాడు. ఇది కొంచెం మెమరీ గేమ్ అండి, అది గుర్తుపెట్టుకొని వచ్చి అక్కడ ఆ నెంబర్స్ అవి గుర్తుపెట్టుకొచ్చి ఇక్కడ అక్కడ ఒక దగ్గర ఆ నెంబర్స్ అన్నీ పెట్టుంటాడు, అవి తీసుకుపోయి స్కూటర్కి ఫిక్స్ చేయాలి. అంటే నెంబర్ ప్లేట్ని ఒకటి మనము ఫిక్స్ చేయాల్సి వస్తుంది, అన్నీ విడివిడిగా నెంబర్స్ ఉంటాయి అక్కడ, అవి తీసుకుపోయి అక్కడ ఫిక్స్ చేయాలి. లోపల మనకు డిజిటల్ ఇది చూపిస్తూ ఉంటాడు నెంబర్స్. 3 స్కూటర్లు ప్రశాంత్కి, 3 స్కూటర్లు ఎవరికైతే ఇస్తాడండి. ఆ 3 స్కూటర్లకి ఒక్కొక్క స్కూటర్కి ఒక్కొక్కసారి అది నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఒక బెల్ అయితే కొట్టేయాలి. ఎవరు బెల్ కొడతారో వాళ్ళు ఫస్ట్, అది ఫిక్స్ అయిపోయినట్టు లెక్క అవుతుంది. అలాగా లోపలికి పోతానే అక్కడ నెంబర్ చూసుకొని రావాలి. హౌస్ లోపల నెంబర్స్ అయితే డిజిటల్ చేస్తూ ఉంటాడు, అక్కడ ఆ నెంబర్స్ చూసుకొని వచ్చి వీళ్ళు బయటకు అయితే రావాలండి. బయటకు వచ్చిన తర్వాత ఆ నెంబర్స్ స్కూటర్ పైన పెట్టాలి, ఎతికి అది గుర్తుపెట్టుకొని ఉండాలి, మెమరీ పవర్ ఉండాలి. మెయిన్గా స్కూటర్ నెంబర్ ఎంత అనేది వాళ్ళకి కన్ఫ్యూజన్ అయిపోతుంది. లోపలికి పోతేనే పరిగిస్తూ హడావిడిలో కరెక్ట్గా గుర్తుపెట్టుకోక మళ్ళీ మళ్ళీ పరిగిస్తూ లోపలికి, మళ్ళీ లోపలికి పోవాలి ఆ నెంబర్ చూసుకోవాలంటే వాళ్ళు గుర్తుండదు, మళ్ళీ లోపలికి పరిగిస్తూ మళ్ళీ నెంబర్ కోసం పరిగించి, ఈ విధంగా ప్రశాంత్ అయితే పాపము చాలానే కష్టపడ్డాడు ఈ గేమ్లో. ఎవరు చాలా ఈజీగా పెట్టేశాడు, తను మెమరీ బాగున్నట్టుంది, స్కూటర్ నెంబరు అవి కరెక్ట్గా గుర్తుపెట్టుకొని వెంటనే తను అది అక్కడ కూడా మనకు చాలా నెంబర్స్ పెట్టేశాడండి. ఏంటంటే అది లక్, మీరు చూశారనుకోండి, ఒక్కొక్కసారి మనకు కూడా కొన్ని గేమ్స్ పెడుతూ ఉంటారు, ఇవి ఆన్లైన్లో చూస్తూ ఉంటాను నేను కొన్ని గేమ్స్. అవి ఎలా ఉంటాయంటే ఆల్ 9స్ పెట్టేసి ఉంటాడు మొత్తము, అక్కడ ఎక్కడో ఒక 9 మాత్రము రాంగ్ ఉంటుంది, ఒక 9 ఉండదు, అవి ఏదో కనుక్కోమంటాడు, ఏదో నెంబర్ ఉంటుంది వేరే నెంబరు, 9 అయితే ఉండదు అక్కడ, అది ఎక్కడుందో చెప్పమంటాడు. అన్ని 9లు పెడతాడు, ఒక్క 6 ఏదో ఎక్కడో పెట్టుంటాడు. అది వెంటనే కొందరికైతే కళ్ళకి వెంటనే చూస్తూనే కనపడేస్తుంది, మనకైతే కనపడదు, అది మనల్ని బ్యాడ్ లక్ అనుకోవాలి. వెంటనే చూసిన వాళ్ళకి కనపడినప్పుడు వాళ్ళకి అది ఫస్ట్ పెట్టేస్తారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ అయిపోతారు. అది బ్యాడ్ లక్కి సంబంధిస్తుంది, తర్వాత తెలివికి సంబంధిస్తుంది, తర్వాత మళ్ళీ ఈ విధంగా మెమరీ అయితే ఉండాలి. కరెక్ట్గా మెమరీతోటి అవి చూస్తూ మనకు ఆ నెంబరు కనపడేటట్టు మనం కూడా సెర్చ్ చేయాలి. అది అన్నీ ఉంటుంది మన దాంట్లో, మాత్రం ఇది మెంటల్ గేమ్ అంటారు కదా, మైండ్ గేమ్, ఇది మైండ్ గేమ్. మైండ్ గేమ్ ఈ విధంగానే ఉంటుంది. ఈ విధంగా ఇది శివాజీ అన్న అయితే కరెక్ట్గా పెట్టేసి ఉండేవాడు ఇది మైండ్ గేమ్లో, అందుకని శివాజీ అన్నని
చూస్ చేసుకోలేదు చూడండి. ప్రియాంక కూడా గబక్కన పెట్టేసి ఉండేది, తనకు కూడా మైండ్ గేమ్ చాలా బాగా ఆడుతుంది. ఏంటంటే ఇటువంటివన్నీ కొంచెము మెమరీ పవర్ జాస్తి ఉంటుంది. గబక్కన పోయేసి ప్రశాంత్ని కరెక్ట్గా ఎంచుకున్నాడు. శోభ కూడా పెట్టేసి ఉండేది, కానీ కావాలని ప్రశాంత్ని ఎంచుకోవడం జరిగింది. అక్కడ ప్రశాంత్ని ఎంచుకోవడం వల్ల ప్రశాంత్ కొంచెం వీక్ అనిపించింది దీంట్లో, కానీ చేశాడు, పరిగెత్తాడు. పాపము తను చేయాల్సిన శ్రమ అంతా పెట్టాడు, కానీ తను గెలవలేదు. యావరైతే కరెక్ట్గా ఇప్పుడు బజర్ మోగుతూనే లోపలికి పోయి ఆ నెంబర్ చూసుకోవాలండి. ఆ నెంబర్ చూసుకొని బయటకు వచ్చి అక్కడ పెట్టుండే నెంబర్ ప్లేట్స్ అన్నీ ఎతికి ఆ నెంబర్ ప్లేట్ని తీసి నువ్వు స్కూటర్కి అయితే పెట్టాలి. అలాగా ఒక్కొక్క స్కూటర్కి పెట్టుకొని బెల్ కొట్టేశారంటే అయిపోయింది. ఇప్పుడు యావరు గబగబా వచ్చేసి ఆ నెంబర్ చూసుకొచ్చేసి నీట్గా పెట్టేస్తున్నాడు, బెల్ కొట్టేస్తున్నాడు. అలాగే పాపం ప్రశాంత్ కొద్దిగా పెడుతున్నాడు, ఇంకా కొద్దిగా నెంబర్స్ అయితే మిగిలిపోతున్నాయి, తను పెట్టలేక ఓడిపోతూ ఉన్నాడు. అలాగా 2 గేమ్స్ వరుసగా యావరే ఫస్ట్ బెల్ కొట్టేశాడు కాబట్టి లాస్ట్ది మాత్రం ప్రశాంత్ కొట్టాడు 3వది. కానీ యావరే 2 పెట్టాడు కాబట్టి యావరికే విన్ అయ్యాడు. ప్రశాంత్ ఒక్కటే పెట్టగలిగాడు ఫుల్గా, యావరైతే 2 కరెక్ట్గా పెట్టాడు. అందుకని 3వది కూడా పెట్టేశాడు ఆల్మోస్ట్, కానీ ప్రశాంత్ ముందు పెట్టాడు 3వది. కానీ ఎలాగైనా మెజారిటీ లెక్కను చూసుకుంటే యావరే 2 ఎక్కువ పెట్టాడు కాబట్టి ఇప్పుడు యావరికి 2 పాయింట్స్, ప్రశాంత్కి 1 పాయింట్ రావడం వల్ల మనకు అదేమది ఎవిక్షన్ పాస్ వచ్చి తనకే ఇచ్చారు. ఎవరికి? యావరికి. ఇప్పుడు వరుసగా 2 పాసులు అయితే యావరు గెలిచినాడండి. ఏదేంటి ఫస్ట్ అదేదో ఫస్ట్ మనకు గెలిచింది ఎవిక్షన్ అని చెప్పి ఆయన అర్జున్ గెలిచాడు. కంటే లీస్ట్ బిలో 5లో ఆయన ఆడటం వల్ల ఆయన గెలిచాడండి. ఆయన మళ్ళీ ఒకరితోటి తడపడాలని చెప్పినప్పుడు యావర్ని ఎంచుకుంటాడు ఆ గేమ్లో. అదే ఆ గేమ్ ఏదండి, షేక్ బేబీ షేక్లో. అక్కడ యావర్ అయితే ఫౌల్ గేమ్ ఆడాడండి. అది సంచాలకుడుగా అమరు చూసుకోలేకపోవడం వల్ల యావర్ది గెలిచాడని చెప్పడం వల్ల యావర్కైతే అక్కడ మార్కులు అయితే వచ్చాయి. కానీ యావరైతే ఫౌల్ గేమ్ ఆడాడు. కాళ్ళు 2 సార్లు 2 బాల్స్ అయితే కాళ్ళు కింద పెట్టే ఆడాడండి. కింద పెట్టకూడదు కాళ్ళు, పైకి కాళ్ళు పెట్టుకొని ఆడాలి కాబట్టి తను ఫౌల్ గేమ్ అయితే ఆడాడు అక్కడ. కానీ తను చెప్పలేదు, పక్కన చూసిన వాళ్ళు కూడా అమరికి చెప్పలేదు తను రాంగ్ చేశాడు, కాళ్ళు కింద పెట్టి ఆడాడని. అందరూ చూస్తూనే ఉన్నారు తన గేమ్ ఆ సైడ్లో నిలబడుకొని, కానీ ఎవ్వరు కూడా నోరు మెదపలేదు. అది కూడా కరెక్ట్ కాదు కదా, అమరికి చెప్పుండొచ్చు కదా యావరు కరెక్ట్గా ఆడలేదు, కాళ్ళు కింద పెట్టి ఆడాడు అని చెప్పి. ఎవ్వరు నోటీస్ చేయనట్టే గమ్మగా ఉన్నారు. తర్వాత చెప్తున్నారు కాళ్ళు కింద పెట్టారు అంటే సంచాలకుడుగా ఆయన నిర్ణయం ఆయన చెప్పేసిన తర్వాత అప్పుడు చెప్తూ ఉన్నారు. చెప్పేసిన తర్వాత ఇంకేముంటుంది, బిగ్ బాస్కి చెప్పేశాడు, ఆయన పెట్టేశాడు, బాల్స్ పెట్టింది మాత్రమే గమనించాడు, కాళ్ళు కింద పెట్టింది లేనిది అమర్ అయితే చూడలేదు. అమర్ చూస్తుంటే మాత్రం ఒప్పుకోడు, అమర్ చూడలేదు కాబట్టి ఆ పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా చెప్పలేదు కాబట్టి అది ఫౌల్ గేమ్ అనే చెప్పుకోవాలి. రేపు నాగార్జున సార్ అయితే తప్పకుండా అడుగుతారండి, ఇది ఎలాగ ఇచ్చావు నీ సంచాలకుడు ఏంది అని చెప్పి అమర్ని అడుగుతాడు. తర్వాత యావర్ని అడుగుతాడు, 2 కాళ్ళు కింద పెట్టేసి ఏం భలే ఆడానన్ను అనుకుంటున్నావా అని చెప్పి యావర్ని అడుగుతాడు. తర్వాత ఇక్కడ వీళ్ళని అడుగుతాడు, రతిక చూస్తుంది అక్కడ నీట్గా రతిక చెప్పింది కూడా తర్వాత 2 కాళ్ళు కింద పెట్టి ఆడాడు అని. అటువంటప్పుడు నువ్వు చెప్పాలి కదా అమరికి, ఎందుకు చెప్పలేదు? రతికకి ఇప్పుడు ఫేవర్, ఎందుకంటే యావర్ గెలిస్తే రతికకి ఇవ్వచ్చు కదా ఎవిక్షన్ పాసు, తనకు ఉపయోగించవచ్చు కదా అని అనుకుంటుందో ఏందో తెలియదు. కానీ యావరు అయితే అప్పుడు చెప్పకుండా అంతా అయిపోయిన తర్వాత సంచాలకుడుగా తను నిర్ణయం బిగ్ బాస్కి చెప్పేసిన తర్వాత అప్పుడు చెప్తుంది యావరు 2 కాళ్ళు కింద పెట్టి ఆడాడు అని. అప్పుడు చెప్పకూడదు కదా, ముందే చెప్పాలి ఇలా ఆడాడు, ఫౌల్ అయితే ఆడాడు, మళ్ళీ పెడతారో ఏందో తెలియదు, అది ఇంకా తుది నిర్ణయము సంచాలకుడిదే ఉంటుంది, ఫౌల్ అన్నప్పుడు ఫౌల్ అనే చెప్పాలి కాబట్టి. అందుకని అమర్ది తప్పు ఉంది అక్కడ, యావర్ది తప్పు ఉంది, అక్కడ చూసిన జనాలది తప్పు ఉంది. అందుకని ఆ గేమ్ అయితే ఫౌల్ అండి. కానీ యావర్కైతే ఎవిక్షన్ పాస్ ఇచ్చారు, తను
ఆ ఒక గేమ్ గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ ఈ గేము గెలిచాడు. ఏది? స్కూటర్ టాస్క్. స్కూటర్పై సవారీ. ఈ టాస్క్లో ప్రశాంత్ ఓడిపోయాడు. యావర్కి మళ్ళీ ఎవిక్షన్ పాస్ అయితే రెండోసారి వచ్చిందండి. అర్జున్ నుంచి యావర్ తీసుకున్నాడు. ఇప్పుడు యావరే మళ్ళీ యావర్కే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మూడో టాస్క్ పెట్టాడండి. అది కూడా ఏ విధంగా పెట్టాడు అనేది నేను ఇంకొక వీడియోలో పెడతాను. ఎందుకంటే చిన్న చిన్నగా పెడితే మీకు బాగా అర్థమవుతుందని చెప్పి నేను ఇన్ని వీడియోలు చేయాల్సి వస్తుంది. లేకపోతే డైరెక్ట్గా నేను పెద్దగానే పెట్టొచ్చు, కానీ అంత చూసే ఓపిక జనాలకైతే ఉండదు. కాబట్టి చిన్న చిన్నగా ఏదో నన్ను లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అర్థమైందండి? ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.